పా అప్పమ్మ రోజు ఆఫ్ డే స్కూల్స్ అయితే మొదలైపోయి పిల్లలు మీకు కూడా ఆఫ్ డే స్కూల్ స్టార్ట్ అయినా ఎవరెవరికి స్టార్ట్ అయినా కామెంట్ చేసేసేయండి అండ్ ఇప్పుడైతే మన షించన్గా అయితే రాబోతున్నాడు మరికొక తీసేపట్లో వాడి కోసమైతే నేను మంచి జ్యూస్ అయితే ప్రిపేర్ చేస్తాను చూడండి ఈ పంప్కిన్ జ్యూస్ అసలే ఎండపడి వస్తాడు కదా వాడికి చల్లగా జ్యూస్ అయితే తయారు చేస్తా హో ఒకటి ఎప్పుడు మాగుతుందో ఏంటో ఈ పండు త్వరగా మాగిపోతే వాడికి జ్యూస్ చేసి ఇచ్చేస్తాను మిక్సీలో వేసి మా సార్ ఏం పిల్లలు మా సారు నడుచుండీ హాఫ్ డే స్కూల్స్ అంటే చాలు ఎక్కువ హోంవర్క్ ఇచ్చేస్తున్నాడు ఈ హోంవర్క్ అంతా ఎప్పుడు రాయాలి ఎప్పుడు చదవాలి అమ్మా ఇలా హోంవర్క్ రాసుకుంటూ వెళ్తే ఇక నేను ఎప్పుడు చదువుతాను ఎప్పుడు క్లాస్ ఫస్ట్ వస్తాను అసలే మా పెన్నమ్మ మీరు తిడుతూనే ఉంటాడు క్లాస్ ఫస్ట్ రావట్లేదు క్లాస్ ఫస్ట్ రావట్లేదు అని మా సారెంత హోంవర్క్ ఇస్తండి ఇక ఎప్పుడు చదువుకోవాలమ్మా ఎప్పుడు ఆడుకోవాలి ఓకే ఓకే ఆగండి ఒక్క నిమిషం అరే తార్ ఏ బలిరా నువ్వెదికి నన్ను గుద్దితావు తార్ త్వరగా రా ఈ తార్ ఒకటి ప్రతి దానికి డిస్కనెక్ట్ అవుతుంది అమ్మమ్మ చూడండి నా తిప్పుడు వెళ్ళిపోతు ఓ తారాగా అమ్మా ఏంటి నేను కనెక్ట్ చేస్తే నాకంటే ముందు వెళ్ళిపోతుంది నా వెనక రావాలి తారు నువ్వు నా వెనక రావాలి అది బ్లూటూత్ అయితే అయ్యో బిఎండబ్ల్యూ చూడండి ఆ బిఎండబ్ల్యూకి డబ్ల్యూకి తారకి రోజు తెలిసి కష్టలా పడట్లేదు మా పెన్నమ్మకి చెప్పాలి మూడు కార్లని బ్లూటూత్ నుంచి డిస్కనెక్ట్ చేసామని పాపం పిల్లలు ఆ బిఎండబ్ల్యూ అయితే అక్కడికి గుద్దేసింది యో బిఎండబ్ల్యూ డబ్ల్యూ గుద్దుకు గుద్దుకు నువ్వు ఎవరిని గుర్తుకురా అమ్మయ్యా మొత్తానికి నేను అయితే ఇంటికి అయితే వచ్చేసాను నాకోసం మా ఏమేమి స్పెషల్స్ రెడీ చేశాడో ఏంటో అయ్య బాబాయ్ నిన్నైతే నాకైతే లెమన్ సాడ్ అయితే ఇచ్చాడు ఓకే ఏయ్ బియ్యం డబ్ల్యూ అమ్మా మొత్తానికైతే డిస్కనెక్ట్ చేశాను బ్లూటూత్ చూడండి పిల్లలు ఆ బియ్యం ఎలా ఏగబడుతుందో ఆ గుద్దేసింది నన్ను కూడా గుద్దుద్దాం ఆ అబ్బులీరా గారికి గుద్దేశాను నన్ను పెన్నమ్మయ్యా

స్విమ్మింగ్ అరే మర్చిపోయాను రా క్షమించరా కన్నా అన్నట్టు చెప్పడం మర్చిపోయాను పిల్లలు మన షించాన్ గడి కోసం అయితే స్విమ్మింగ్ పూల్ మీదకైతేనే మినీ గ్యారేజ్ అయితే కట్టిద్దాం అనుకున్నా కానీ దానికైతే ప్లాన్ వేయాలంటే నా దగ్గర అంత మనీ అయితే లేవు సరే ఏం చేద్దాం అబ్బా పొద్దున్న నుంచి అయితే ఎండలో తుండి ఉండి ఉండి నాకు చెమట్లు పట్టిని సడన్గా ఇలా మనం వాటర్లో దూకామనుకో ఎంత హాయిగా ఉంటుందో షించాన్ నువ్వు కూడా స్నానం చేసి తినేసి పడుకోరా కన్నా హా అబ్బా ఇప్పుడైతే మినీ గ్యారేజ్ కట్టాలంటే ఇక్కడ ఈ స్విమ్మింగ్ పూల్ మొత్తం లేపేయాలా అవసరం లేదు స్విమ్మింగ్ పూల్ మీద నుంచి అయితే రోడ్డు అయితే వేద్దాం అండ్ ఇక్కడ ఉన్న చెట్లన్నీ అయితే కొట్టేద్దాం అండ్ ఇక్కడైతే మన దగ్గర ఇంటి దగ్గర చూడు చెట్లు ఎన్ని పెరిగిపోయాయో ఓకే రషించాను కన్నా నీ కోసం అయితే నేను ఇప్పుడు స్విమ్మింగ్ పూల్ని త్యాగం చేయాల్సి వస్తుంది కానీ స్విమ్మింగ్ పూల్ మీద అయితే రోడ్ అయితే పెట్టేస్తా పిల్లలు అండ్ ఈ చెట్లు మొత్తం నరికేయాలి అండ్ ఇక్కడ కూడా మొత్తం క్లీన్ చేపేయాలి కానీ ఇక్కడ రషించాను ఓసారిట్రాసారిట్రా ఇక్కడ సీక్రెట్ డోర్ ఏంట్రా అరే సడన్గా మన ఇంట్లో అన్ని సీక్రెట్ డోర్ బయటపడుతున్నాయి రా ఈ సీక్రెట్ డోర్ ఇక్కడ ఉంది స్విమ్మింగ్ పూల్ కింద వామ్మో మావయ్య మావయ్య సీక్రెట్ డోర్ ఓపెన్ చేసండి ఓపెన్ చేసండి మావయ్య మావయ్య నిజంగానే చెట్లని అరికేస్తారా మావయ్య ఇది మొత్తం క్లీన్ చేసి నా గ్యారేజ్ కట్టిస్తారా ముందైతే ఈ సీక్రెట్ డోర్ ఓపెన్ చేయండి నీకైతే గ్యారేజ్ అయితే కట్టిస్తాను కానీ నీ గ్యారేజ్ కోసం అయితే చెట్లని అయితే నేను నరక తలుచుకోలేదు సేవ్ ప్లాంట్ సేవ్ ట్రీస్ అది కూడా మర్చిపోయినట్టున్నా సరే సరే షిన్చాన్ నా దగ్గర అయితే వెపన్స్ అయితే ఉన్నాయి ఎందుకంటే లాస్ట్ ఛాలెంజెస్ లో నేను చాలా వాటికి అయితే గెలుచుకున్నాను ఆ వెపన్ లో మొదటి వెపన్ యూస్ చేస్తున్నా చలో ఇప్పుడైతే బద్దలు కొడదాం షిన్చాన్ కొద్దిగా పక్క జరుగుతున్నా లేకపోతే బుల్లెట్ నీకు తగిలే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఏంటి మామే బుల్లెట్ నాకు తగులుతుందా బుల్లెట్ కి భయపడే మనిషి కాదు ఈ సించాన్ అర్థం ఈ బుడతర సించాన్ అంటే బుల్లెట్ కి కాదు కదా ఆంబోతా జన భయపడను మాయ మాయ అమ్మ దీనికి భయపడుతున్నా వెళ్ళిపోతే వెళ్ళిపోతా అమ్మ జస్ట్ మిస్ పిల్లలు నేను అక్కడ ఉంటే ఇంక అంతే నన్ను చంపేద్దాం ఫిక్స్ అయిపోయింది పెన్న మామయ్య అరే నీకు ఆల్రెడీ చెప్పాను కదా సించాన్ వాము ఏంట్రా ఈ బాంబుల దెబ్బకి దెబ్బ కానీ మంటలు చెల్లరేకపోతున్నాయి రే సించాన్ పక్కకి రాకన్నా అమ్మ చూడండి పిల్లలు ఇక్కడ ఎలా గడ్డి అరే నేను చెట్లు నరకూడదు అనుకున్నా కానీ ఇక్కడ మాత్రం ఎలా కాలిపోతుంది చూడండి దగ్గర గడ్డి ఆల్రెడీ ఇప్పుడు నేను రోల్ ఎక్స్ వేపన్ మన ఢిల్లీ అనే ఉంటాడు కదా ఢిల్లీ మూవీలో ఆ ఢిల్లీ అయితే తీసుకొచ్చి అయితే కాల్ చేస్తున్నా ఖచ్చితంగా దీనికైతే ఓపెన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అరే ఏం ఓపెన్ అవ్వట్లేదు ఏంటి ఇక నా దగ్గర ఉన్న ఆప్షన్ ఏంటంటే ఇక మనం దీన్ని స్టిక్ హోమ్స్ పెట్టి ఓపెన్ చేయాలి రక్షించాను త్వరగా త్వరగా స్టిక్ హోమ్స్ పెట్టి ఓపెన్ చేయండి మామయ్యా ఏ అమ్మా మామయ్యా ఏంటి స్టిక్ హోమ్స్ హా వేయంగాలే పేలిపోతరే ఆ స్టిక్ హోమ్స్ లేకపోతే గ్రానైట్ తా మామయ్యా అరే నువ్వు ఆగ్రహించాన్ అక్కడ మంట ఉంది కదా అందువల్ల స్టిక్ హోమ్స్ అందులో వేయంగాలే పేలిపోతుంది భలే బలే బలే పిల్లలు సరే మొత్తానికైతే మంటలు అయితే ఆపేసారి ఇంకా మన ఫైర్ ఇంజన్ వాళ్ళు వచ్చి ఇప్పుడు నేనైతే స్టిక్ బాంబ్స్ అయితే డోర్ మొత్తానికి పెట్టేస్తాను కానీ అక్కడ చూడండి డోర్ ఇంత కూడా ఓపెన్ అవ్వట్లేదు అసలు ఏం డోర్ రా ఇది హబ్బా పిల్లలు ఇక నా దగ్గర ఉన్న లాస్ట్ ఆప్షన్ ఇక స్టిక్ వంశ్ పెట్టి ఆ తర్వాత నేను కిరోసిన్ పెట్రోల్ మొత్తం కలిపి ఇప్పుడైతే పోసేస్తా చూడండి ఇదిగోండి పెట్రోల్ కిరోసిన్ మిక్సర్ అనమాట ఇది అవి ఆయిల్ పోసేసి నేను దూరంగా వెళ్ళి గండ తీసుకొని అయితే పేలుస్తా అప్పుడు థౌసండ్ వల్ల భలే పేలుతుంది కలిసించాను నాకైతే చాలా ఇష్టం ఇలాగా మరి చెప్పాను కదరా పక్కకి జరుగు చూడు ఎలా పేలబోతుందో అతిలక వారి నాయన చెవు లోపల కర్ణపేరి పగిలిపోయిందిరా చించా నాన్న అడ్డి విరిగిపోయిందిరా అమ్మా అయ్యా ఓ దేవుడా కాపాడండి అయ్యా నన్ను ఏంట్రా నాకేం సమండ్ చనిపడట్లేదు

సరే మేడం మీరు కాసేపు ఇక్కడ నిద్రించండి మీ కార్ని కొద్దిసేపట్లో నేను అయితే తిరిగి తీసుకువస్తాను ఆల్ రైడ్ మనం కార్ని ఇప్పుడు పేల్చబోతున్నాను ఖచ్చితంగా ఈ కార్కి డోర్ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయని అనుకుంటున్నా పిల్లలు ఖచ్చితంగా ఓపెన్ అవుతుంది అండ్ నా కారు పెట్టి పేలిస్తే ఇకేమైనా ఉందా మళ్ళీ నేను ర్యామ్ చాలం ఆడాలి ఆ వచ్చిన డబ్బులతో కారు బాగు చేయించుకోవాలి అందుకే నేను ఈసారి తెలివిగా ఏం చేస్తానంటే వేరొక కారుని చోరీ చేసేసాను ఇప్పుడు ఇక్కడ కారును పెట్టేసి దీని ఇంజన్ లోపల అదే విధంగా డోర్ దగ్గర మొత్తం స్టిక్ స్టికమ్స్ అయితే పెడదాం రేషించాను ఆగురా ఇది కరెక్ట్గా యాంగిల్లో పెట్టాలి ఆల్ రైడ్ పిల్లలు మనం సరైన విధంగా పెడదాం అది ఇప్పుడు కొద్దిగా ముందుకు వెళ్ళి ఇప్పుడు వెనక వైపుగా అయితే వచ్చి ఇప్పుడు కార్ని ఇక్కడైతే పార్క్ చేసేద్దాం హా అమ్మయ్యా షించాను కన్నా ఇక దిగు ఇప్పుడైతే స్టిక్ బంస్ అయితే పెట్టేస్తాను చూడండి పిల్లలు ఆల్రెడీ డోర్ మీద ఒక ఐదు అదేవిధంగా కార్ మీద ఒక ఐదు ఇప్పుడైతే నేను కార్ డోర్స్ అయితే ఓపెన్ చేస్తాను ఇంజిన్ డోర్ కూడా ఓపెన్ చేసేసేయాలి ఆల్ ఇక్కడ చూడండి డోర్ మీద ఎన్ని పెట్టాను కదా ఓకే ఇక ఇంజన్లో కూడా పెట్టి పేలుద్దాం నాకు తెలిసి కారు కొద్దిగా స్ట్రాంగ్ కార్ అన్నట్టుగా ఉంది కానీ ఈ ఇంజిన్ దెబ్బకి ఆ డోర్ ఓపెన్ అయిపోతే అదే చాలా పిల్లలు ఇప్పుడైతే కిరోసిన్ అదేవిధంగా పెట్రోల్ ఉన్న మిక్సర్ని అయితే మనం ఇలా కారుద్దాం ఓకే దొరికేసింది డబ్బా ఇప్పుడైతే రేషించాను అక్కడ నుంచి రా వెనక్కి వెళ్ళు రా వెనక్కి వెళ్ళు అలాగే మామయ్య అయ్యి బాబాయ్ చూడండి మా మామయ్య ఎంత బాగా రెడీ చేశాడు లబ్బులు కూడా అబ్బాయికి ఎప్పుడు చేయండి ఎలా పేలిపోతుందో హ ఈసారి ఖచ్చితంగా నా చెవిలోపొరాన కర్ణ బెరి పేలిపోవడం కహాయమేమా పేనేమా చెవిలోపొరాన కర్ణబెరి కూడా పెగిలిపోతుంది అప్పుడు ఇద్దరం చెవిటి వల్ల అయిపోద్దాం బ్యా 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 అనుకుంటి మా యస్థినే వస్తేనే ఓకే 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 నేను మొత్తానికి ఇప్పుడు కిరోసిన్ పెట్రోల్ మిక్సర్ నైతే ఇక్కడైతే వేసేసాను ఇప్పుడు మళ్ళీ ఒక స్టిక్స్ అయితే పెడదాం ఆల్రెడీ గన్ అది తీసుకున్నాను పిల్లలు ఇప్పుడైతే పేల్చేద్దాం చలో చలోషించండి ఇప్పుడు ఖచ్చితంగా డోర్ ఓపడనే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి రోషించండి పక్కకు రా పక్కకు చూడండి పిల్లడు ఎలా మంటలు ఓరి దేవుడు మళ్ళీ అమ్మా హా ఏంట్రా ఈ శబ్దం హబ్బా నా బాడీని కుదిపేసింది పిల్లడు ఆల్ రైట్ షింఛాన్ ఇక రారా రే షింఛాన్ ఇక్కడ డోర్ ఓపెన్ అవ్వలేదు కానీ ఏదో చీటీ ఉందిరా అరే పేపర్లో ఏదో రాసుంది ఏంటి ఇక్కడ కంప్లీట్ త్రీ టాస్క్ దెన్ విల్ బి ఓపెన్ దాన్ త్రీ టాస్క్ టాస్క్ మనం బిలియనర్స్ కార్ సెండ్ చేయాలంట అంటే బిలియనర్ కార్స్ ని వాళ్ళకి డెలివరీ చేయాలని ఉందిరా సెకండ్ టాస్క్ గ్రాని ర్యామ్ ఛాలెంజ్ కంప్లీట్ చేయాలి థర్డ్ టాస్క్ వచ్చేసరికి ఫైవ్ పూర్ పీపుల్స్ కి అయితే మనం సహాయం చేయాలంట ఓకే ఓకే సింఛాన్ ఫస్ట్ టాస్క్ అయితే మరి ఎక్కడ ఉన్నాయి ఎలా డెలివరీ చేయాలి నాకేం అర్థం కావట్లేదు సరే రారా రా మనం బయటికి వెళ్ళి చూద్దాం ఆల్రెడీ రేషించాను ఇక్కడ నీ రే నీ బుల్లెట్ ట్రైన్ ఏది నీ బుగాటి ఏది రేషించాను అమేసావా అమ్మేసావా నీ బుగాటి బుల్లెట్ ట్రైన్ అమ్మేసావా నీ బుద్ధి చూపించుకుని నాకు ఆదర్శించాను ఏంటి మావయ్య నేను అమ్మేది ఏంటి నేను ఇక్కడ పెట్టాను మావయ్య ఆ చాప్ గడ దొంగతనం చేస్తుంటాడు రే చాప్ మర్యాదగా పెన్న మావయ్య చెప్పు నేను దొంగతనం చేయలేదు నేను అమ్మలేదని రే చాప్ నువ్వే దొంగతనం చేశావు కదా నా బుల్లెట్ ట్రైన్ నా బుగాటి నా బాస్ నన్ను అమ్మేస్తా రా సెంచాన్ నువ్వు కదా అక్కడ పెట్టుకున్నావు నాకంత తెలుసు ఐ నో నా ప్లేస్ లో పెట్టొద్దు మిడి గాలస్ కట్టుకో మనకి ఎన్నిసార్లు చెప్పాను నాకు తెలుసు బాస్ బాస్ వీడే కావాలని ఎవరు కొకడ కమ్మేస్త ఆ వీడు ఎప్పుడు అడుగుతూ ఉంటాడు సమ్మర్ ఐస్ క్రీమ్ తినాలి ఐస్ క్రీమ్ తినాలని ఐస్ క్రీమ్ కోసం వాడు బుల్లెట్ ట్రైన్ బుగాటి అమ్మేస్త ఉంటాడు రే సెంచాన్ చాప్ చెప్తుంది నిజమేనా ఏంట్రా ఐస్ క్రీమ్ కోసం బుల్లెట్ ట్రైన్ ని బుగట్టి నమ్మేసావా మామయ్య చాప్ చెప్పిన మాట వింటారు నేను చెప్పిన మాట వింటరా నేను ఎందుకు అమ్ముతాను మామయ్య నాకేం తెలియదు మామయ్య మామయ్య కనీస సీక్రెట్ డోర్ ని ఓపెన్ చేయండి రండి మామయ్య సిక్రెటర్ ఓపెన్ చేయడానికి ఇక్కడ టాస్క్ ఇచ్చారు వన్ సెకండ్ సడన్ ఈ ట్రక్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆ డోర్ ని మనం అలా పేల్చడం వల్ల ఓకే ఓకే నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఆ త్రీ టాస్క్ లో మొట్టమొదటి టాస్క్ వచ్చేసరికి మనం బిలినియర్స్ కి అయితే కార్ ని అయితే డెలివరీ చేయాలి ఆల్ రైట్ షిన్చాన్ ఇక్కడ ఏదో ఉంది మ్యాప్ లొకేషన్స్ అయితే ఉన్నాయి పిల్లలు ఇక్కడ ఓకే వీటిని అన్నింటి ఒక ఫోటో అయితే తీసేసుకున్నా చలో షిన్ఛాన్ ఇక్కడ నుంచి అయితే మనం బయలుదేరదాం హా నాకు ఇప్పుడు అర్థమవుతుంది అంటే ఇప్పుడు ఆ త్రీ ఛాలెంజ్ కంప్లీట్ చేస్తే కంప్లీట్గా ఇప్పుడు డోర్ అయితే ఆటోమేటిక్ ఓపెన్ అవుతుంది అనమాట అర్థమైంది అర్థమైంది ఓకే నేను మొత్తానికి అయితే ఇక్కడ క్లౌడ్లోకి అయితే సేవ్ చేసేసాను ఆల్ రెడీ ఇక మనం ఈ ఫోర్ కార్స్ అయితే బిలియన్స్కి అయితే డెలివరీ చేసేద్దాం ఆటోమేటిక్గా ఇక మనం ఆ సీక్రెట్ డోర్ లోపల ఏముందో చూసేద్దాం కానీ బుగాటి అదేవిధంగా బుల్లెట్ ట్రైన్ ఏమైనట్టు ఈ షించాన్ గాడికి తెలియదు అంటున్నాడు చాప్ గాడికి తెలియనట్టున్నాడు అంటున్నాడు ఆ రే ఇక తప్పేదేమీ లేదు పిల్లలు ఇంట్లో సీసీ కెమెరాస్ని అయితే అమర్చాలి కానీ సీసీ కెమెరాస్కి చాలా డబ్బులు ఖర్చు అవుతుంది అమ్మో మళ్ళీ వాటికి చాలా ర్యామ్స్ ఆడాలి అసలే ఇప్పుడు సెకండ్ ఛాలెంజ్ మనం గ్రాని రామ్ ఛాలెంజ్ కూడా ఆడాలి ఓకే ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇక్కడ బిలియర్స్ హౌస్ అయితే చూడాలి ఈ దగ్గరలోనే ఎక్కడ ఉంది అన్నయ్య చూడండి చూడండి బాబు పిల్లల ఈ ట్రక్కు పల్లెకి ఉంది అయ్యా బాబాయ్ ఆ ట్రక్కు మీద కార్ చూడండి అవన్నీ సూపర్ కార్స్ ఖరీదు కార్స్ అదే విధంగా ఓల్డ్ కార్స్ కూడా ఉన్నాయి కానీ ట్రక్కు కూడా చాలా బాగుంది అబ్బా ఎంత బాగుందో నాకైతే సూపర్ గా నచ్చింది కానీ ఇప్పుడైతే మేము ఆ మూల్ టాస్క్ కంప్లీట్ చేసేస్తే ఆ తర్వాత ఆటోమేటిక్ డోర్ ఓపెన్ అయిపోతుంది అప్పుడు వీటికంటే ఖరీదైన దొరుకుతాయి కదా మామయ్య తప్పకుండా దొరుకుతులేరు షించాను కన్నా బాబు ప్రతి ఒక్క దానికి ఆశ అత్యశ ఎక్కువైపోతుంది మధ్య పెద్ద అదే కొద్దీ అత్యవసలు తగ్గించుకోవాలరా లేకపోతే ఇక అంతే ఉన్నవన్నీ చూసేవన్నీ కావాలనిపిస్తుంది ఆల్రైడ్ షింఛన్ రారా ఇక ఇక మనమైతే అరే ఇక్కడ ఏంటి నా మొబైల్లో బిల్డింగ్ లోపలికి ఎంటర్ చేయాలా వామో బిల్డింగ్ లోపల డెలివరీ చేయాలంటరా రారా షింఛన్ వచ్చే ఎక్కువ ఆల్రైడ్ పిల్లలు ఇప్పుడు ఈ కార్నైతే మనం ఇక్కడ కనిపిస్తుంది కదా పెద్ద టవరు అమ్మో ఇది అంత పెద్ద పిలినియర్ టవరు ఏంటో సరే మనకెందుకు మనం లోపలికైతే వెళ్దాం దీని పేరేంటి ఎక్లిప్స్ టవర్ అంట ఆల్రైడ్ పిల్లలు మొత్తానికి అయితే లోపలికైతే వచ్చేసాను నేనైతే డెలివరీ అయితే చేసేసాను కానీ ఇక్కడ ఏంటి ఒక్క మనిషి లేరు నాకేదో తేడా కొడుతుంది ఒక్కరు లేరు కానీ ఆ డోర్ ఓపెన్ చేస్తే మనకి త్రీ టాస్క్స్ వచ్చినాయి అండ్ ఇక్కడ ఏదో ఉంది టెలిస్కోప్ వా చూద్దాం ఆగండి సిటీ మొత్తం ఎంత అందంగా కనిపిస్తుందో దూరం నుంచి చూస్తే వా అక్కడ చూడండి చిన్న చిన్న కార్లు భలేగా ఉన్నాయి అండ్ ఇల్లు లోపల డే అరే డిజైన్ బాగుంది ఇంటీరియర్ కూడా బాగుంది వామో నాకు ఇప్పటికే టైం లేదు వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి ఇవన్నీ చూస్తే ఇక్కడ కాలం గడిపేస్తే ఇక అప్పుడు డోర్ ఓపెన్ అయినట్టే మావయ్య త్వరగా తరగారండి త్వరగా రండి మావయ్య ఎంత సేపు మావయ్య బాబా మనం త్వరగా మూడు టాస్కులు కంప్లీట్ చేయాలి ఒకవేళ మనం కంప్లీట్ చేసినా అన్నీ డోర్ ఓపెన్ అయిపోతే ఎవరైనా లోపలికి వెళ్ళి మన అమ్మ లోపల ఏముంటదే ఏంటో సరే పదన మామయ్యకి వెళ్దాం ఓకే ఓకే రషించన్ ఓకే పిల్లలు మొదటి టాస్క్ లో భాగంగానే నేనైతే నాలుగు కార్లు అయితే డెలివరీ చేయాలి బిలియనర్స్ కి అండ్ దాంట్లో ఒక కార్ అయితే మనం ఇప్పుడైతే డెలివరీ చేసesam రెండో కార్ వచ్చేసరికి పక్కన అయితే లొకేషన్ అయితే చూపిస్తుంది సింఛన్ కన టరగ వచ్చేసే వెళ్ళిపోదా ఆ మామయ్య ఏయ్ బలే 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 నాకి ఈ ట్రక్కులకడ జాలీగా ఉంది మామయ్య మేరిది వరకు గుర్తుందా మనం శైమన్ బాబాయ్కి ఇటువంటి జాబ్ ఒకటి చేసి చంపడ మనకి డబ్బులు ఇస్తే మనం బుగటి కూడా దంగతనం చేసాం అది మీకు గుర్తుందా లేదా నాకు బలేగా గుర్తుంది మామయ్య అయ్యే బాబాయ్ ఈ కార్లు కూడా ఇప్పుడు డెలివరీ చేసి దంగతనం చేద్దాం మామయ్య రే సింఛన్ నురు వేం రోజు రోజుకి ఎలా తయారవుతున్నావు ఆ బాబా అలా కనుక మనం మళ్ళీ దొంగతనం చేస్తే అప్పుడు డోర్ క్లోజ్ అయిపోతుంది సరే పిల్లలు మొత్తానికి అయితే సెకండ్ లొకేషన్కి అయితే వచ్చేసాం ఇదే ఆ బిలినియర్ హౌస్ అనమాట ఓకే చూడండి ఇల్లు ఎంత బాగా కట్టుకున్నాడో సరే అరే వీళ్ళేంటి ఏంటి అక్కయ్యలో ఉన్నట్టున్నారు ఇదిగోండి అక్కయ్య మీ కారు ఆల్ రైట్ ఓకే కారు మంచి కండిషన్లో ఉన్నట్టుంది చూద్దాం వా సూపర్ ఉంది కారు లోపల ఏసీ అసలే ఎండలో ఉన్నాం కదర్శించాను ఏసీ చాలా చల్లగా ఉంది అక్క ఇదిగోండి అక్క మీ కార్ని ఇక్కడైతే డెలివరీ చేసేసాం వీళ్ళేంటి అసలు మాట్లాడలేదు అక్క మీ కార్ అక్కడైతే డెలివరీ చేసేసాం హాబా మనకెందుకులే మనం అయితే డెలివరీ అయితే చేసేసాం ఆల్రెడీ చించాను ఇక వచ్చేసే కన్నా మనం ఇంకైతే త్రాడు కార్ని అయితే డెలివరీ చేయలేము ఈ థర్డ్ కార్ లొకేషన్ ఏంటి ఇక్కడ ఉంది చెప్పండి అరే ఒక్క నిమిషం నాకు లొకేషన్ అయితే చూస్తున్నా ఇదేంటి మొత్తం అంతా అరే ఊరికి దివ్ర రానా అరే కొండ ప్రాంతాల పైన ఊరి భగవంతురా నాకు అసలు రోడ్డు మీద ట్రక్ నడపడమే రాదు ఇప్పుడు కొండ ప్రాంతాలపైకి వెళ్ళి ఈ కార్స్ అన్నీ డెలివరీ చేయాలి అమ్మ మొత్తానికి అయితే వచ్చేసి రక్షించాను ఆల్ పిల్లలు చూడని వామ్మో ఇప్పుడు ఆ కొండపైన ఉన్నాడు ఆ బిలీనియర్ అమ్మ బాబాయ్ కొండపైన డెలివరీ చేయమని ఉంది కానీ ఆ ఎక్కడ ఉంటాడు ఏమో సరే సరే చేయించాను నువ్వేం భయపడకు ఈ పెన్న ఉన్నాడు ఎలాగైనా నడిపి తీసుకువెళ్తాడనే కానీ కొండపైకి వెళ్ళాలంటే అమ్మో అవ్వదు ఈ ఈ ట్రక్కును అస్సలు తీసుకెళ్ళడానికి అస్సలు కుదరదు కాబట్టి ఓ పని చేద్దాం ఈ ట్రక్ ని ఇక్కడే పెట్టేసి మనం కార్స్ తీసుకొని అలా పైకి వెళ్ళి డెలివరీ చేసేద్దాం ఏమంటావరా అలాగే మామయ్య అది కూడా జాలీగా ఉంటది ఆఫ్ రోడింగ్ కార్ డ్రైవింగ్ ఇప్పటివరకు పిల్లలు మనం చూడండి మన పెన్న మామయ్య అయితే ఆఫ్ రోడింగ్ ట్రక్ డ్రైవింగ్ చేశాడు ఇప్పుడు కార్ డ్రైవింగ్ కూడా చేయబోతున్నాడు ఏ మామయ్య పుష్ప దిందులు పుష్ప దిందులు అంటే పుష్ప అన్నయ్యకి అనుకుంటా ఈ కార్ నాకు అది అయితే అర్థం కావట్లేదు ఇక్కడైతే ఏ పుష్ప దొంగలు ఉన్నాయి అంటే ఖచ్చితంగా మన పుష్పరాజ్ అన్నయ్యకి ఉంటది సరే ఇవన్నీ మనకెందుకు మనకైతే టాస్క్ లో భాగంగా మనం ఈ కార్ డెలివరీ చేయాలి వామ్ అసలుకే మౌంటెన్స్ పైన ఆ హిల్స్ పైన ఉందిరా ఓకే ఓకే రాసించాం త్వరగా రా అలాగే మామయ్య వచ్చేస్తున్నా ఏ అంటే ఇప్పుడు మనం పుష్పరాజన్ని చూడబోతున్నామా బల 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 బలే బావ ఈ కారు కూడా సూపర్ ఉంది ఆహా ఇంత ఖరీదైన కారు అంటే అతను పెద్ద జాబ్ ఏ చేస్తుంటాడు కదా మామయ్య పుష్పరాజా అయ్యా అయ్యో బాబాయ్ చూడండి పిల్లలు ఆఫ్ రోడింగ్ లో కార్ టైర్లు ఎలా ఉన్నాయో సూపర్ ఉంది కారు సూపర్ సూపర్ ఏంటి కార్ అరే నాకు అదే అర్థం కావట్లేదు దర్శించారు బంగారం అరే ఎదురుగా చూడు జింకలు భలేగా ఉన్నాయి వాము అడవిలో ఉన్నాడంటే ఖచ్చితంగా పుష్పరాజన కార్ అయి ఉంటుంది కానీ నాకు ఇక్కడ టాస్క్ లో ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు ఇది ఎవరికి డెలివరీ చేయాలని కాకపోతే ఒక లొకేషన్ అయితే ఇచ్చారా ఆ లొకేషన్కి వెళ్ళి ఈ కార్ని అక్కడ డ్రాప్ చేసి అయితే వచ్చేమని ఉంది ఓకే పిల్లలు ఇప్పుడైతే నేనైతే ఎవరికి ఇవ్వాలని నాకు తెలియదు కాబట్టి నేనైతే కార్ని లొకేషన్లో అయితే అలా డ్రాప్ చేసి అయితే వచ్చేస్తా ఆల్రెడీ ఇక్కడ చూడండి ఎంత టన్నులు తవ్వించారు మన పుష్పరాజ్ అన్నయ్య వామో ఇక్కడ నుంచే సరుకు అంతా ఎక్స్పోర్ట్ అవుతుంది అనుకుంటా చెన్నైకి చెన్నై నుంచి జపాన్కి చైనాకి హామ్ మొరుగనేజ్ కూడా ఇక్కడ నుంచే వెళ్తుంది అనుకుంటా సరుకు ఆల్రెడీ అరే హమ్మ మొత్తానికి అయితే చూడండి పిల్లలు మనం కొండ మీద అయితే వెళ్తున్నాం వామ్మో ఈ కారు సూపర్ గా దృశ్యం కొండ మీదకి మామయ్య సూప్ర చుప్రే బావ్ ఎంత బాగా వెళ్తుందో మామయ్య ఆఫ్ రోడింగ్ సూపర్ గా ఉంది కానీ నాకైతే చాల భయంగా ఉంది అసలు మీకు నిజం చెప్పండి మీకు నిజంగా ఏమో నల్ల పిల్ల ఓ ఇది నక్క హే గుంటనక్క గుంటనక్క మా డోరా బుజ్జికి అడ్డేస్తావా మా యా గుంటనక్కడి గుడ్ అండి మామయ్య పాపం మా డోరా బుజ్జి అక్కని ప్రతిసారి తీసుకెళ్ళిపోతుంది

వావు బలే 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 సూపర్ గుంది రేషించు చూడరు కన్నా మనం చూడు బాబు మాయ్యాన బాగా చూడు కాక చూడు గద్దలు కూడా ఉన్నట్టుని కావు కావుతుంది అరే కావు కావు అని గద్ద కాదు పాపం ఈ గాడికి ఏమీ తెలీదు మనం మనమైతే మొత్తానికైతే వచ్చేసాం పిల్లలు కానీ ఆఫ్ రోడింగ్ చాలా కష్టంగా ఉంది చూడండి కొండల మీదకైతే వచ్చేసాను నేనైతే హా అబ్బా ఇక్కడే లొకేషన్ అయితే చూపిస్తుంది ఓ ఎదురుగా ఉంది ఆ టవర్ అక్కడే అనుకుంటా డెలివరీ చేయాల్సింది మనం ఇప్పుడు చించాన్ కళ్ళు తెరువు కన్నా నేనైతే తీసుకువచ్చేసాను రకన్నా బీడొకడు చూడండి అసలు మొత్తం చెవులు నోరు కళ్ళు అన్ని మూసేసుకున్నాడున్నా మాటలు కూడా వినిపించట్లేదు అనుకుంటా వీడికి రైట్ పిల్లలు అయితే మనం ఇక్కడే అనుకుంటా లొకేషన్ ఎస్ హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడే మనం డ్రాప్ చేసింది కార్ని ఓకే ఇంతకీ మరి ఆ ఎక్కడ ఉన్నాడు ఎలా వస్తాడు ఏంటో ఓకే షింఛాన్ ఇక కన్నా దిగు మొత్తానికైతే మనం అయితే వచ్చేసాం పిల్లడు ఇక్కడ ఇక్కడేంటి కిందకేవో ఎక్స్పర్ట్ అవుతుంది అరే పుష్పరాజ్ అనేది చాలా పెద్ద ప్లేసేరా మామయ్య మన వరకు నడుచుకుంటూ వెళ్ళాలా మావయ్య చెప్పండి అరే అదేం అవసరం లేదు లే మన దగ్గర పారాచూట్లున్నాయి కదా జోబులో ఉన్న పారాచూట్ తీసుకొని అలా కొండ మీద నుంచి షించాన్ని నీకు ఆల్రెడీ నేర్పించాడు కదా ఈ పెన్న మామయ్య అదే విధంగా దూకాలి వామ్మో పిల్లలు చూడండి ఇక్కడ గాలి ఎంత వేగంగా వేస్తుందో చూసారా ఆ జెండాలు కూడా భలే ఊగుతున్నాయి గర్దలు పక్షులు ఎన్ని ఉన్నాయి చూడండి కింద ఓకే షించాను ఇక దూకేద్దామా రెడీ త్రీ పారాగ్లైడింగ్ సూపర్ ఉంటుంది పిల్లలు ఈ పెన్న స్టార్కి ఎంతమంది ఇష్టమో కామెంట్ చేయండి అదే విధంగా పెన్నమామే ఎంత మంది ఇష్టమో ఏదో కామెంట్ చేయండి ఈ వీడియోకైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ప్రతి ఒక్కరైతే హ్యాష్ ట్యాగ్ పెన్న మామేని కామెంట్ చేయండి

వామో పుష్పరాజా నేను పట్టుకోవడానికి పోలీసు వచ్చారు జంపు జంపు వామో నేను ఇక్కడ కార్ డెలివరీ చేసినట్టు తెలిసి నన్ను కూడా పట్టుకుని బొక్కలు వేస్తారు ఎక్కడ ఎక్కడున్నారా త్వరగా త్వరగా ఎక్కడ ఉంచె పిల్లలు అమ్మ నా ట్రక్క్క ఎక్కడ ఉంది ఆల్ రైట్ రషించాను ఏంటివి మాటలు వినిపించట్లేదు సరే ముందైతే నేనైతే ట్రక్ అయితే పక్కకైతే తీసేయాలి ఆల్ రైడ్ పిల్లలు త్వరగా త్వరగా ఇక లాస్ట్ గా ఒక్క కార్ అయితే డెలివరీ చేసేస్తే నా త్రీ టాస్క్ లో భాగంగా మొదటి టాస్క్ అయితే కంప్లీట్ అయిపోతుంది ఓకే 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 రషించాను త్వరగా ఎక్కువ ఇక లాస్ట్గా ఆఖరిగా మిగిలిపోయిన ఈ శుభ్ర కూడా డెలివరీ చేసేద్దాం బిల్లి బిల్లికి మనమ్మ

అరే నేను వెళ్ళిన ప్రతి ఒక్క దగ్గర ఎవరు ఉండట్లేదండి ఒక్క మనుషులు కూడా లేరు నాకైనా కానీ సరే మనకెందుకు మనం టాస్క్ లో ఉన్నది కంప్లీట్ చేద్దాం ఆ తర్వాత డోర్ ఓపెన్ అవే ఈ కార్లని చోరీ చేద్దాం ఏమంటే రషించాను ఈ ఒక రైడ్ వేద్దామా ప్లీజ్ మామయ్య సరే రషించాను కాకపోతే ఇప్పుడు మనకంత సమయం అయితే లేదు త్వరగా మనం ఫస్ట్ టాస్క్ అయితే కంప్లీట్ చేయాలి ఆల్రెడీ పిల్లలు మొత్తానికి అయితే కార్ను అయితే దించేసాం ఓకేషన్ చే కూర్చో మనం తీసుకువెళ్ళి వెనకాలైతే పార్క్ చేసేది ఇక్కడ డెలివరీ అయితే చేసేద్దాం ఆల్ రైడ్ పిల్లలు అరే వీళ్ళేంటి బిలినియర్స్ అయ్యి ఉండి ఇక్కడ పెంకుటిల్లు కట్టుకున్నారు ఒక్క నిమిషం రేషించం దిగు లోపలికి వెళ్ళి ఒకసారి చెక్ చేసి వద్దాం అవును మావయ్య ఏంటి వీళ్ళు బిల్లిని ఇలాంటి పెంకుటిల్లి కట్టుకున్నారు కానీ వీళ్ళ ఇంటి చూడండి మావయ్య ఎన్ని చెట్ల సూపర్ గా ఉంది ఎంత ఆహ్లాదకరంగా ఉందో వాతావరణ పర్యావరణాన్ని కాపాడే విధంగా ఉంది వీళ్ళ ఇల్లు అవును రేషించం బాగుంది అంటే వీళ్ళు నాకు తెలిసి ఓల్డ్ మెన్స్ ఓల్డ్ మెన్స్ అయి ఉంటారు వారెవ్వా లోపల చూసి ఇంటీరియర్ ఎంత అద్భుతంగా ఉందో ఇక్కడ చూడండి పిల్లలు ఓరి నాయన ఎంత ఖరీదైన పెయింటింగ్ అరే సూపర్ ఉందిరా ఇక్కడ పెయింటింగ్స్ అన్ని వావ్ పెయింటింగ్ వాల్ అరే వీళ్ళ కిచెన్ కానీ అవుట్డోర్ ఇంటీరియర్ డ్రైనింగ్ టేబుల్ ఆహా ఇవన్నీ వీళ్ళు ఆక్షన్లో కొనంటున్నారు ఇవన్నీ మనకి ఆక్షన్లు తప్పించి బయట షాప్లో ఎక్కడ దొరకవు అటువంటి గిఫ్ట్లు బొమ్మలు ఇటువంటి పెయింటింగ్స్ వారే వా వీళ్ళ ఇల్లు చూడడానికి ఎంత చూడమచ్చటగా ఉందంటే పిల్లలు నమ్మలేపోతున్నాను నా లైఫ్లో ఇటువంటి ఇల్లు చూస్తానని నేను కలలో కూడా అనుకోలేషించారు ఇక్కడ చూస్తావుగా వామో పియానా కూడా ఉంది ఊరే ఎంత బాగుందో ఇల్లు బాబ్బా ఇలాంటి ఇల్లు నాకే ఉంటే ఎంత బాగుంటుంది సరే రారా మనమైతే సెకండ్ టాస్క్ అయితే కంప్లీట్ చేయాలి ఆల్ రైట్ పిల్లలు ఇక మొత్తానికి అయితే మనం ఇక్కడ ఏదైనా కారు ఉందా అమ్మ ఎదురుగా కారు ఉంది రషించన్ కారు తీసేనక మనం గ్రాని ఛాలెంజ్ కదా వెళ్ళిపోదాం రారా అమ్మ గ్రాని నగరం ఛాలెంజ్ కి నేను రాను మావి నేను రాను రషించన్ వే బైబడ మాకలేరా ఈ పెనర్ అన్నాడు కదా ఎక్కు ఎక్కు ఆల్రెడీ పిల్లడి విడికి గ్రాని అంటేనే సుసు పోసేసుకుంటాడు చెట్టిలో పాపం రేషించాన్ మనం ఇప్పుడు ఆ గ్రాని మెగారామ్ ఛాలెంజ్ కంప్లీట్ చేయబోతే ఆ డోర్ ఎలా ఓపెన్ అవుతుంది ఆ సీక్రెట్ డోర్ లోపల ఏముంది ఎలా తెలుసుకుంటాం అందుకే మనం ఇప్పుడు వెళ్ళి మనం బుద్ధిగా మనం గ్రాని మెగారామ్ ఛాలెంజ్ కంప్లీట్ చేసేద్దాం అది ఏమైనా తిక్క పని చేసింది అనుకో పెన్నాస్టార్ పంచు

ఆల్రెడీ పిల్లలు ఇప్పుడైతే కిందకైతే వెళ్ళిపోతాం గ్రాణి దగ్గరికి వామ్ ఏంట్రా గ్రాని ఇన్ని భూతాలు తయారైంది ఇది ఉండే కొద్దీ మోస్ట్ పవర్ఫుల్ దయ్యంగా తయారవబోతున్న పిల్లలు మన లాస్ సెంటర్ సన్ సిటీలో దీనిని మించిన దయ్యమే లేనట్టుంది అమ్మయా తనకైతే వచ్చేసాం ఏ గ్రాణి ఏంటి ఇక్కడే ఉన్నావా మా కోసం ఎదురు చూస్తున్నట్టుగా ఉన్నాం ఏంటి ఛాలెంజ్ కంప్లీట్ చేస్తే ఖచ్చితంగా మా సీక్రెట్ ఓపెన్ చేస్తావు కదా చంద్రుడు రూపం అవుతుంది ఏ గ్రాని నిన్ను కొట్టేస్తా చంపేస్తా మాయ ఎక్కడ చూస్తా చంద్రుడు కూడా ఉన్నాడు ఏ పొడుతాడా నీకు ధైర్యం ఉంటే ర్యాప్ కంప్లీట్ చేసి పచ్చ నవ్వు కంప్లీట్ చేయలా ఆ ఆ ఆ జింకలు ఉన్నాయి ఇదేంటి ఉందో వామో ఇది డీర్ టార్గెట్ మెగా స్పైడర్ మ్యాన్ మెగా ఇన్ని రామ్లు ఒకే దగ్గర పెట్టింది గ్రాని దగ్గమంది అంటే ఖచ్చితంగా సీక్రెట్ డోర్ కూడా ఈ గ్రానికి సంబంధం ఉండే ఉండి ఏంటి ఏంటి రైట్ సైడ్ చూపిస్తుంది ఓ ఇప్పుడు రైట్ సైడ్ వెళ్ళాలి అనుకుంటా ఆల్ రైట్ పిల్లలు ఇక్కడ చూడండి స్ట్రా మెగరామ్ బామ్మ ఏదో చూడండి చిమ్ని మెగారాంపు అమ్మ ఇన్ని రాంపులు ఇక్కడ పెట్టింది ఈ దొంగమా గ్రాని అమ్మో పెన్నమా పెన్నమావయ నేను ఎలాగైనా గెలుస్తానంటావా చెప్పు పెన్నమావయ అరే సింజన్ బంగారం నువ్వు టెన్షన్ పడమాకరా నీ దగ్గర మంత్రం ఉంది కదా ఓం బిం పెన్నం ఈ మంత్రం చదువుకో ఆటోమేటిక్ నీకు కష్టం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ మంత్రం నీకు సహాయపడుతుంది థాంక్స్ మావయ అవును పచ్చపోయాను ఓం బిం పెన్నం మంత్రం ఉంది కదా మనకి ఎటువంటి ఆపద వచ్చినా సరే ఓం బిం పెన్నం అని మా పెన్నమావయ కనిపెట్టిన మంత్రం కనక మనం ఇట్లా చెప్పేస్తే మనం ఆటోమేటిక్గా అక్కడ నుంచి తప్పించుకోవచ్చు అమ్మా నా బైక్ పం పింపం బైక్ జస్ట్ మిస్ టైర్ పేలిపోయేది ఇక అంతే నేను నడుచుకుంటూ వెళ్ళి గెలవాలి అమ్మో ఒకవేళ నా టైర్ కనుక పేలిపోయింది ఇక్కడ స్కిడ్ అయిపోయేవాడిని రి స్కిడ్ అయిపోతుంది బామ్మ ఇది ఎంత ఏటవాలుగా పెట్టిందో చూడన దిమా గ్రాని పిల్లలు పిల్లలు వెళ్ళిపోవాలి ఓకే ఇప్పుడు రోడ్ మెగారామ్ మీద వచ్చేసాం ఈ రోడ్ మెగారామ్ మీద ఎన్ని ఉన్నాయి చూడండి అడ్డుగా అయ్యా స్పీడ్ బ్రేకర్ లా ఎలా పెట్టిందో చూడండి గుద్దేసాం బాలిట్ మెగా రామ్ అయ్యక్క చూడండి ఎయిర్ బల్యూట్ మెగారామ్ మీదకైతే వచ్చేసాం అక్కడ గ్రాని చూడండి తినడానికి దాన్ని నోరు చూడండి పిల్లలు చీ అది బ్రష్ చే అనుకుంట ఇక్కడికి వస్తుంది దాని వాసన వచ్చే గ్రాని నువ్వు నోరు ముసుకో ఇక్కడికి వస్తుంది లేకపోతే నోట్లో ఈకి వెళ్ళిపోతే నోరు ముసుకో అమ్మా గ్రాని అమ్మయ్యా పిల్లలు మనం అయితే బాటిల్ మేక ఆ మీద మళ్ళీ అయితే వచ్చేసాం ఏంటి ఇక్కడ కట్ అయిపోయింది ర్యాంపు ఊ ఇక్కడ నుంచి జంప్ చేయాలనుకుంటా ఓం పింపినా అమ్మయ్యా హుమ్మా హలుకులు ఎంతమంది పెట్టిందో చూడండి ఇక్కడ గ్రాని ఓకే ఓకే ఓకేలేండి మనమైతే మనం సునాయాసంగా అయితే ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోదాం ఆల్రెడీ పిల్లలు అమ్మా చూడండి ఎలా వచ్చేసాను రో ఇంకొద్దిగా ముందుకు వెళ్ళాలి ఓకే ఓకే వచ్చేసాంలేండి అది లెక్క హమ్మయ్యా వద్దు 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 ఓకే 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 మనం ఇక్కడ నుంచి తప్పించేసుకున్నాం అమ్మా చూడండి నెక్లెస్ పెట్టమేస్తున్నారు తప్పి చేసుకున్నాం బిట్ అనేది గుర్తిద్దాం వెళ్ళబడి మీరందరూ నకిలీ నాకు తెలుసు ఇక్కడ చూడండి ఎన్ని మిషన్స్ పెట్టింది గ్రాని మాది అమ్మా చూడండి పిల్లలు గ్రాని మనం అయితే వస్తున్నట్టుగా ఉంది కదా నాకు అయితే చాలా భయంగా ఉంది పర్వాలేదు అయినా మా పెన్నమ్మ చెప్పిన మంత్రం ఉంది కదా అది నేను చదివి నేను ఎలాగన్నా సరే కానీ తప్పించేసుకుంటా ఓం భీమ్ పిల్లలు మనం ఈ ఓం ఓంబిం పెన్నమనే మంత్రాన్ని ఎక్కువ సార్లు వినియోగించినట్లయితే ఇది వికటించి మనం ఇక్కడే చనిపోతామంట కాబట్టి దీన్ని నేను ఐదు సార్లు మాత్రం వాడడానికి నాకు అవకాశం ఉంది నేను ఇప్పటికీ మూడు సార్లు అయితే వాడేశాను ఇక రెండు సార్లు మాత్రం నాకు అవకాశం ఉంది హమ్మయ్యా మొత్తానికి అయితే చేరుకున్నాను నేను ఇక్కడికి ఇప్పుడు నేను సునాయాసం ఇక్కడ నుంచి కంప్లీట్ చేసేస్తాను అమ్మ టార్గెట్స్ అయితే నేను ఎంత ఈజీగా కంప్లీట్ చేశానో చూడండి అమ్మో ఇది చూడండి ఎంత కష్టంగా ఉందో రాంప్ వామ్ తల కింద మెగారాంప్ అనుకుంటా ఇక్కడ చూడండి క్రిస్మస్ ట్రీ మెగారాం అయ్యా ఆల్పల్ మిగే ఎంత పెద్ద మేగరం పెట్టిందో చూడండి గ్రాని ఇప్పుడు నేను కింద వరకు వెళ్ళాలి అనుకుంటా ఓకేలేండి నేను కిందకైతే వెళ్ళిపోతున్నా అమ్మో చూడండి అక్కడ కట్ చేసేసింది ఓకే 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 వెళ్ళాలి 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 ఆల్రెడీ పిల్లలు గుతేశాం నాకేసి గుతేసాం ఏ భలే బలే బలే చాలా బాగా ఆడుతున్నాం కదా మనం అయితే అమ్మయ్యా ఓకే ఓకే అండి ఇక్కడ మనం పెద్ద టైర్ మెగారా మీదకైతే వచ్చేసాం ఇవి నాకు తెలిసి లారీ లేకపోతే క్రేన్ టైర్స్ అయ్యి ఉంటాయి అందుకే ఇంత పెద్దగా ఉన్నాయి ఓకే ఓకే హరే ఏంటిది మొట్టమొదటిసారి చూసిన హౌస్ మెగారాంపా చూడండి పిల్లలు ఇక్కడ ఎన్ని హౌసెస్ ఉన్నాయో సూపర్ ఉంది కదా అయ్యో హౌస్ మెగార్యామ్ చాలా బాగా క్రియేట్ చేసింది గ్రాణి కానీ ఇక్కడ నుంచి కింద పడే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనం ఎటువంటి భయం లేకుండా మనం వెళ్ళాలి మా పెన్నమ్మాయ్య చెప్పిన మంత్రం ఉంది మా పెన్నమ్మావి నాకు ఇచ్చిన ట్రైనింగ్ గుర్తుంది మా పెన్నమ్మావి నాకు చెప్పిన అద్దీ లెక్క అనేది కూడా గుర్తుంది అమ్మయ్యా ఓకే ఇక్కడ అయితే ఎదురుగా మనకి శాండ్విచ్ అయితే ఉంది బర్గర్ కూడా ఉంది ఓ రి నాయన ఇక్కడ చూడండి కట్టె పుల్లల

మజాక ఇప్పుడు మనకి కాంటెనెన్స్ మెగారా ఓకేనా పిల్లలు ఈ కాంటెనెన్స్ మెగారా కూడా చాలా ఈజీగా అయితే గెలవచ్చు అమ్మో చూడండి ఎన్ని కంటైనర్స్ ఇప్పుడు మన ఆరెంజ్ కంటైనర్ మెరా వచ్చేసాం ఇప్పుడు స్కై బ్లూ మెగారాం అద్దీ ఇప్పుడు చూడండి బిస్కెట్ కలర్ కంటైనర్ మెరా ఇప్పుడు బ్రౌన్ కలర్ కంటైనర్ మెగరా దయ్యం బస్సులు ఇందుకే నా గ్రాణి గెలవడని చెప్పింది అమ్మో చూడండి పిల్లలు ఇది డెవిల్ బస్సు ఇది ఆ గ్రాణిలు ఉండే బస్సులు ఇవి మా బస్సులు వేరే ఉంటాయి స్కూల్ కి ఇప్పుడు మనం సమస్య మెగారా మెదకైతే ఎంటర్ పోయాం అమ్మో స్పెడమైన చూడండి ఎలా డాన్స్ చేస్తున్నాడు పూరి భగవంతురా ఇన్ని రోజులు సమోసమగారాంపు వేరేలా పెట్టి ఇప్పుడు చూడండి ఎలా పెట్టిందో సమోసాంపు వా అమ్మో నాకైతే చాలా భయంగా ఉంది పిల్లలు ఓకే ఓకేలేండి ఇప్పుడు నన్ను చాలా చాకచక్యంగా వెళ్ళాలి వచ్చేసినట్టుగా ఉన్నాం ఎదురు చూడండి ఎన్ని ఫ్లైట్స్ పెట్టిందా గ్రాణి దొంగది అమ్మ అది గ్రాణి బామ్మైనా కానీ అన్ని దొంగ బుద్ధులే పిల్లలు అందరినీ చంపేద్దాం అనుకుంటుంది పిల్లలు అందరినీ నేర్చుకొని పోతుంది అందరినీ తినేస్తుంది పాప మనం దూరం అన్నోబి తను కూడా తినేయాలని ప్రయత్నించింది ఒకసారి మా పెన్నమ్మావి ఉండి ఒక్క పంచి డొక్కలో తిన మొత్తం బయటకు వచ్చేసారుమ్మయ్యా కింద చూడండి మళ్ళీ ఇంకా మూడు తల గ్రాని కూడా ఉంది ఓకే ఓకే ఇక్కడ పాయింట్లు కలెక్ట్ చేయాలనుకుంటా ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ గా మనం టెన్ పాయింట్స్ కలెక్ట్ చేస్తాం నైన్టీ అయిపోయింది హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ మనం రాంప్ కంప్లీట్ చేస్తాం అయ్యా అరే గెల్లా ఇక గల్ల ఇక మనం ఇంటికి వెళ్ళిపోవచ్చు మాయా సీక్రెట్ ఓపెన్ అయిపోద్దు అరే ఎలా కలిచాడే షించార్ పడుతాడా రే పెనస్టార్ ఇప్పుడు నువ్వే వెళ్ళ వెళ్తానే గ్రని వెళ్తాను హా మా షించార్ గడ గెలచడం దీని కుల్ల వచ్చినట్టు ఉంది పిల్లలు ఆల్రెడీ మన షించార్ గడ బలే కంప్లీట్ చేసాడు కదా అది లక్క మొత్తానికి నాలుగు సార్లు వాడాడు వాడు ఓం మిం పెనమనే మంత్రాని నేను టైర్ ఇలా గాలి లేపకని వెళ్తా అన్నట్టు చెప్పడం మర్చిపని పిల్లలు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి మీరు బైక్స్ మీద వెళ్ళడం మాత్రం ఖచ్చితంగా హెల్మెట్ అయితే ధరించాలి అర్థమవుతుంది కదా ఈ పెన్నమ ప్రతి వీడియోలో చెప్తాడు చెప్తున్నాడు అదే విధంగా ఈ వీడియోని కూడా చెప్తున్నాడు స్పైడర్మెన్ అనే కిందకి వెళ్ళిపోయి ఆడుకు ఆల్రెడీ పిల్లలు నకిలీ స్పైడర్మెన్ అయితే మనం గుద్దేశాం ఓకే ఓకే మనం ఎల్లో కంటే మెగా ర్యాంప్ అరే ఇవేంటి ఇవన్నీ ఓకే ఇది త్రీ మెగా ర్యాంప్ అనుకుంటా ఆల్రెడీ ఇది కాఫీ కప్ మెగా ర్యాంప్ వావ్ ఇక్కడ చిమ్ని ర్యాంప్ కూడా ఉంది హరే రే ఇది చాలా బాగుంది అదిగోండి మనకి గ్రీన్ ర్యాంప్ అయితే ఎదురుగా ఉంది దీన్ని కూడా కంప్లీట్ చేసేద్దాం ఎప్పుడు మనం తలకిందుల మెగారామ్ లోకి అయితే ఎంటర్ అయిపోయాం పిల్లలు ఇప్పుడు మనం తలకిందులుగా మనం ఫ్లిప్ కొట్టాలి దానిలోకి అయితే ఎంటర్ అవ్వాలి అది లెక్క ఇదే విధంగా ఎంటర్ అయిపోయాను అరే మళ్ళీ ఇక్కడ ఇంకోటి ఉంది ఓకే 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 తలకిందుల మెగారాం పోను ఎస్ ఇప్పుడు మనం ఈ మెగా ర్యాంప్ నుంచి ఎలా తప్పించుకుంటాడు చూడండి పెన స్టార్ ఆ అది లెక్క ఎదురుగా చూడండి బిగ్ టైర్ మెగా ర్యాంప్ ఓకే మనం ఈ బిగ్ టైర్ మెగార్యాంప్ నుంచి కూడా ఓ మనం చాకచక్యంగా వెళ్ళాలి పిల్లలు ఓరి నాయన ఏంటి ఇక్కడ ఎంత పెద్ద గుంటుంది ఓ రి దేవుడా మొత్తానికైతే కిందకు వచ్చేసాం ఇక్కడ చూడండి ఇంక్లాండ్ సెట్ మెగార్యాంప్ వామో ఇంక్లాండ్ సెట్ ఓ జారిపోతుంది నా టైర్లు ఓకే 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 ఇక్కడ ఇందాక కాడు చాలా చాకచక్యంగా వెళ్ళాడు ఎంత సులువుగా వెళ్ళాడో నిజంగా అమ్మ ఓకే మనం ఇప్పుడు రోడ్ రాంప్ అయితే వచ్చేసాం ఈ అడ్డంకులు ఏంట్రా బాబు ఓకే ఇప్పుడు మనం బాటిల్ మెగా రామ్ హద్దీ లక్క ఎదురుగా చూడండి మనకి గ్యాస్ మెగా మెగారాంప్ అయితే ఉంది అమ్మ మొత్తానికి అయితే అరే రేరే ఎయిర్ బస్ మెగారాంప్ మీదకి అయితే ఎంటర్ అయిపోయాం ఓకే ఎదురుగా మళ్ళీ ఇంకా మనకి బాటిల్ మెగారామ్స్ చాలా ఉన్నట్టున్నాయి అక్కడ చూడండి షిప్స్ కూడా ఉన్నాయి వామో ఇవన్నీ కంప్లీట్ చేసి వెళ్ళాడంటే మన నిజంగానే నిజంగానే గ్రేట్ పిల్లలు మీరు అందరూ లైక్ చేసేసేయండి అమ్మయ్యా మొత్తానికి అయితే వచ్చేసాం అరే ఇక్కడ ఏంటి ఇంతమంది హల్కులు ఉన్నారు ఓరి రీ భగవంతురా ఇవి హల్కులందరూ బైక్ నాపడానికి వన్ ఇక్కడ ఆల్రెడీ నేను హల్కు నుంచి కూడా తప్పించేసుకున్నాను ఎప్పుడు మన స్కై బ్లూ మెగారామ్ పర్పుల్ మెగారామ్ యెల్లో మెగారామ్ వైట్ మెగారామ్ గ్రీన్ మెగారామ్ అరే ఇది పింక్ మెగారామ్ ఇది స్కై బ్లూ అండ్ బ్లూ మెగారామ్ అరే యెల్లో అండ్ బ్లాక్ మెగారామ్ వాము ఇక్కడ చూడండి రైల్వే ట్రాక్ మెగారామ్ మీద ఎంతమంది నెక్లెస్ బ్యాడ్మండ్స్ ఉన్నారు వెళ్ళపండి వెళ్ళపండు నెక్లెస్ బ్యాట్మెంట్స్ మీరు కిందకి వెళ్ళిపోండి ఆ షార్కులకి ఆహారం అయిపోండి పిల్లలు మీకు ఎదురుగా కనిపిస్తున్నాయా మనకి అవి ఏడు కొండలు అమ్మో మనం ఎంత ఎత్తులో ఉన్నామో నిజంగానే మనం చంద్రమండలానికి చాలా దగ్గరలో ఉన్నాం పిల్లలు మీకు తెలుసో తెలీదో కానీ ఇంత పెద్ద ర్యాంపు కంప్లీట్ చేయడం అసాధ్యం కానీ మన షించన్గాడికి ఈ పెన్న స్టార్ ఇచ్చిన సబ్స్క్రైబర్సు అదేవిధంగా ప్రతి ఒక్క మంత్రం వాడి వాడు చాలా సులువుగా గెలవగలిగాడు మనం ఇప్పటివరకు అయితే ఎటువంటి మంత్రాన్ని అయితే వాడలేదు మీ అందరికీ తెలుసు కదా మనం జీటీఎఫ్ఐాలెంజెస్లోనే కింగ్ ఎవర్రా అంటే మీ మామయ్యే ఓకే ఇప్పుడైతే నేనైతే ఈ రైల్వే ట్రాక్ మెగారామ్ గురించి కూడా తప్పించుకొని అయితే వెళ్ళిపోదాం ఆల్రెడీ ఇప్పుడు మనం ఎల్లో మెగారామ్ మీదకైతే వచ్చేసాం ఇక్కడ చూడండి తలకిందుల పింక్ మెగార్యాంప్ హమ్మయ్య ఇప్పుడు నేను గ్రీన్ మెగారాంప్లకి అయితే ఎంటర్ అవుతున్నా అద్దీ పిల్లలు మళ్ళీ ఇక్కడ చూసారా ఇది ఇది ఎల్లో తలకిందుల మెగారామ్ కదా వామ్ వామో వెళ్ళాలి వెళ్ళాలి హమ్మయ్యా ఓకే నేను ఇప్పుడు మొత్తానికి స్కై బ్లూ మెగా రంప్ మీదకి ఎంటర్ అయిపోయాను ఇక్కడ చూడండి ఆల్పెన్ లీబే మెగా రంప్ ఉంది ఓకే ఓకే నేనైతే సులువుగా అయితే వెళ్ళిపోతాను ఆల్పెనలేబి మెగారా మీద నుంచి అది అరే ఇక్కడేంటి అన్ని కటింగ్ కటింగ్ ఉన్నట్టున్నాయి వామ్మో ఇక్కడ బైక్ వెళ్ళడం చాలా కష్టంగా ఉంది పిల్లలు ఎలా అయితేనే అరే వాళ్ళేంటి అక్కడ గుద్దున మళ్ళీ ఇక్కడికి వచ్చారంటే నాకు వెళ్ళి స్పెటర్ ఫ్యాండ్స్ వెళ్ళిపండి వామ్మో పిల్లలు వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే నా బైక్ను వదిలేటట్లేరు ఆ స్పెటర్ మ్యాన్ చూసారా ఎలా పట్టేసుకున్నాడు అమ్మా అరే ఎదురేంటి టైర్లు ఉన్నాయి ఇంత పెద్ద టైర్లా కొంపతీసి నాకు తెలిసి ఏదో పెద్ద లారీవే అయి ఉంటుంది పెద్ద ట్రక్కువే అవి ఉంటాయి కదా పిల్లలు ఇంతకీ టైర్లు వేటువై ఉంటాయి కామెంట్ చేయండి ఓకే ఓకే మనం సెకండ్ టాస్ కంప్లీట్ చేసేసిన తర్వాత ఆ తర్వాత మూడో టాస్క్ కూడా మిగిలింది అరే రే అమ్మయ్య మొత్తానికైతే అరే ఇదేంటి బుల్లి బుల్లి హౌస్లు భలే ఉన్నాయి ఐ థింక్ ఇది హౌస్ మేగా ర్యాంప్ అనుకుంటా వా సూపర్ ఉంది హౌస్ మేగా ర్యామ్ ఎంత బాగుందో అరే చిమ్నీలు చూడండి ఎలా ఉన్నాయి ఇక్కడ వా ఇవన్నీ వంటరం చిమ్నీస్ అనుకుంటా భలేగా ఉన్నాయి కదా అమ్మయ్యారు ఇది చూడండి రెడ్ గ్రీన్ పర్పుల్ వామో జీబీ మెగా ర్యాంప్ అనుకుంటా ఓకే 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 ఇక్కడైతే పుష్ప దొంగల కట్టె ర్యాంప్ అయితే ఉంది ఎదురుగా చూడండి బర్గర్ ఎంత పెద్దగా ఉందో వాటిలో ఇరికిపోతే మన టైర్ ఇంకా రానట్టే ఓకేలేండి నేను ఇప్పుడు మళ్ళీ కట్టె మెగా ర్యాం మీదకి అయితే ఎంటర్ అయిపోయాను ఓ నో నో వెళ్ళాలి వెళ్ళాలి అమ్మయ్య అరే ఇక్కడ ఖచ్చితంగా నా మంత్రం వాడాలి ఓం భీం పెద్దీ లెక్క మొత్తానికైతే వచ్చేసాం అరే మనం ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ కాదు ఇప్పుడు ఏకంగా సెవెంటీ పర్సెంట్ ర్యాంప్ అయితే కంప్లీట్ చేసేసాం హద్దీ చూసారా పిల్లలు మనం భీమ్ పెనమైన మంత్రాన్ని అయితే వాడాం ఇప్పుడు మనం ఎంత సునాయాసంగా తప్పించుకున్నామో చూడండి ఆల్రెడీ పిల్లల కంటైనర్ మెగా ఎంటర్ అయిపోయాం అమ్మో ఇక్కడ చూడండి ఎన్ని కంటైనర్స్ పెట్టిందో ఈ కంటైనర్స్ మధ్య ఎంత గ్యాప్ కూడా ఉందో చూడండి ఆ సందులో మనం పడిపోతే ఇక చనిపోతాం పిల్లలు ఓకే ఇక లాస్ట్ కంటైనర్ దీన్ని దాడిస్తున్న తర్వాత ఇప్పుడు డివిల్ మెగా రామ్ అమ్మో డివిల్ బస్ మెగార్యామ్ మీద అయితే ఎంత కష్టంగా ఉందో అరే ఎదురేని స్పాడ్ మ్యాన్ అనే డ్యాన్స్ వేస్తున్నాడు ఒరే అది సమోసా మెగా రామ్ పిల్లలు ఇది సమోసా మెగా రామ్ హమ్ అయ్యా మ్యాన్ అనే అయితే తప్పించేసుకున్నాం ఓకే పిల్లలు ఇక్కడ చూడండి సమోసా ఇప్పుడు తల కిందగా కింద వైపుగా పెట్టింది అమ్మో ఇదివరకైనా స్ట్రైట్గా ఉండేది కానీ ఇది చాలా విచిత్రంగా ఉంది కదా ఇక్కడ నుంచి ఎలాగైనా తప్పించుకోలేదు ఓ మింపెనాం అమ్మయ్యా మొత్తానికి రెండోసారి అయితే మంత్రాన్ని అయితే వాడాను ఇంకా నాకు మూడు ఛాన్సులు అయితే ఉన్నాయి మంత్రం వాడడానికి పర్వాలేదు లేని పిల్లలు పిల్లలు అన్నట్టు అడగడమే మర్చిపోయాను ఎలా అయినా మీ ఎగ్జామ్స్ మీ ఎగ్జామ్స్ అన్నీ అయిపోయినాయా మీకందరికీ ఒంటిబడి వల్ల స్టార్ట్ అయినాయా కామెంట్ చేయండి అదేవిధంగా ఈ పెన్నమ్మా ఎంతమందికి ఇష్టమో హ్యాష్ టాగ్ పెన్నమ్మా అని కామెంట్ చేయండి ఓకేనా ఇప్పుడు మనం పాయింట్స్ అయితే కలెక్ట్ చేద్దాం ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ టోటల్ ట్వంటీ పాయింట్స్ ఏ నైన్ పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది రేషిన్ ఇదిగో వచ్చేస్తాడు ఆల్ రైట్ పిల్లలు మొత్తానికి మనం హండ్రెడ్ పర్సెంట్ ర్యాంప్ అయితే కంప్లీట్ చేసేసాం ఇక వెళ్దాం పదా గ్రహానికి గుడ్ బై చెప్పేదాం టాటా బాయ్ బాయ్

ఈసారి మాత్రం కానీ అని అసలు ఏం చేయలేదు కానీ వెనకాల చూడండి మావయ్య దాని నోట్ లోపల నుంచి ఏదో పొగొస్తుంది త్వరగలిపోతే పదండి మావ ఇక్కడ నుంచి అలాగే అలాగే షిన్చాన్ ఆల్ రైట్ పిల్లలు మొత్తానికైతే మనం ఛాలెంజ్ అయితే కంప్లీట్ చేసేసాం ఇప్పుడు మన సెకండ్ టాస్క్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇక ఆఖరి టాస్క్ ఏముంది అంటే ఏముంది అరే ఏముంది నేను మర్చిపోయాను ఉండండి ఉండండి ఒకసారి హెలికాప్టర్ ఇంటి దగ్గర తీసుకెళ్ళి అక్కడ చూద్దాం అక్కడ పేపర్ అక్కడ వదిలేసాను కదా మర్చిపోయాను చూడడం మర్చిపోయాను షిన్చాన్ షిన్చాన్ ఇక్కడ గుర్తుంది మన థర్డ్ టాస్క్ మావి నాకైతే ఏం గుర్తు రాలేదు కానీ పదండి మావి వెళ్ళి చూద్దాం ఆ పేపర్ అక్కడే వదిలేశారు కదా పోలీసులు మన ఇంటి దగ్గర నుంచి ఎందుకు వెళ్తున్నారు నాకేదో తేడా కొడుతుంది కొంపతి సార్ సీక్రెట్ డోర్ అయితే ఓపెన్ అవ్వలేదు వామో త్వరగా త్వరగా వెళ్ళి చూడాలి రా రషించాను అసలు అక్కడ మూడో టాస్క్ ఏముంది ఇప్పుడు వెళ్ళి చూద్దాం ఆల్రెడీ పిల్లలు మొత్తానికి వచ్చేసాం అరే ఇక్కడ పేపర్ అయితే ఉంది ఓకే ఓపెన్ చేసేద్దాం చూద్దాం ఓ త్రాడ్ టాస్క్ ఏం లేదు రషించాను మన ఇప్పుడు పూర్ పీపుల్స్ అయితే హెల్ప్ చేయాలంట పద 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 వెళ్ళి మన దగ్గర ఉన్నాయి అరే అన్నట్టు మర్చిపోయిన మన దగ్గర ఏం లేదు కదా ఇప్పుడు ఆ ఇందాక నాకు గుర్తొచ్చింది బయట మనకి ఎలా అయితే టర్క్ వచ్చిందో అలాగే ఏదో ఒకటి వచ్చి ఉంటుందేమో రాశించాను వెళ్ళి చూద్దాం కానీ ఇక్కడ రే ఇక్కడ మినీ కార్స్ ఏవి మన చాపేడి రే నాకేదో నాకేదో అనుమానంగా ఉంది సరే మనం త్వరగా ముందైతే టాస్క్ చేద్దాం పదరే మామయ్య మాయా మన కార్ మీద పండ్లు పలారాలు పెట్టున్నాయి అయితే పంచాలనుకుంటా ఓకే ఓకే అర్థమైంది సరే సరే సరసించాను నీకైతే అర్థమైంది కదా ఆల్రెడీ పెళ్ళు అరే వెనకాల నా కారు మీద పిఈఎన్ఎన్ఈం అని ఉండాలి అక్షరం ఎవరో చెరిపేశారు హమ్మ ఓం భీం పిఈఎన్ఎన్ ఈఎం అని నా కారు మీద అయితే వచ్చేయాలి హద్ది లక్క మొత్తానికైతే వచ్చేసింది పిల్లడు ఓకేలేండి ఇప్పుడు మనం అయితే ఇక్కడ ఉన్న పూర్ పీపుల్స్కి అయితే హెల్ప్ చేద్దాం అరే ఇక్కడెవరో పాపం

వాళ్ళ ఉన్నారు ఎందుకు మీ పేరేంటి అయ్యా ధన్యవాదాలు చాలా థ్యాంక్స్ చల్లగా ఉండు బాబు నువ్వు ఎవరు మీ పేరు చెప్పకుండా వచ్చేసారు తను మీ పేరు అడుగుతున్నాడు కదా ఎందుకని మీరు సహాయం చేసి మీ పేరు కూడా చెప్పకుండా వచ్చేసారు బంగారం మనం సహాయం చేసినప్పుడు మన సహాయం కనపడాలి కానీ మనం ఎవరు మన పేరేంటని ఇవి తెలియాల్సిన అవసరం లేదురా అయినా కానీ నాకు అలాంటివి వచ్చి అస్సలా వద్దు నేను ఏదో నా పేరు కోసం లేకపోతే ఇంక దేనికోసం నేను సాయం చేయట్లేదురా నా ఆనందం కోసం సాయం చేస్తున్నా అదేవిధంగా ఇప్పుడు మనం ఆ సీక్రెట్ డోర్ అవ్వాలి కాబట్టి ఖచ్చితంగా ఇంకా చాలామందికి అయితే సాయం చేద్దాం అందుకే ఇక్కడ మన సీక్రెట్ డోర్ రూపెనడానికి ఫళ్ళు పరాలనే పంచమన్నా కానీ నేను నా సొంత అకౌంట్లో ఉన్న డబ్బులు కూడా ఇస్తున్నాయి పేదవాళ్ళందరికీ ఓకే సించాన్ ఆల్ రైట్ ఇక్కడ ఎవరో అరే హాస్పిటల్ అనుకుంటా ఇది చూడండి హాస్పిటల్ ఉంది హాస్పిటల్లో బాధపడుతున్నారు వీళ్ళందరూ పాపం అక్క అక్క ఆగండి మీకు పండ్లు పరాల తీసుకొచ్చాను వెళ్ళండి మీ పేషెంట్స్ కి ఈ పండ్లు పరాలైతే పంచండి మామీ చూడండి మామయ్య పాపం ఏడుస్తున్నారు చూడండి ఇద్దరికి ఒక్కొక్క లక్ష లక్ష డాలర్ అయితే ఇచ్చేద్దాం రైట్ టక్కేలు మీరేమి ఏడవకండి మీ వాళ్ళు మీకు బతికి తిరిగి వస్తారు ఇదిగోండి ఈ డబ్బు తీసుకెళ్ళి వెళ్ళి అక్కడ కౌంటర్లో కట్టేయండి మాయా పిల్లలు ఓకే పిల్లలు మొత్తం కైతే మనం హాస్పిటల్ దగ్గర ఉన్న వాళ్ళకి కూడా హెల్ప్ చేసేసాం ఇంకా ప్రదర్శించాను త్వరగా వెళ్లి ఆ సీక్రెట్ డోర్ ఓపెన్ ఉందో లేదో చూడాలి ఖచ్చితంగా త్రీ టాస్ కంప్లీట్ అయిపోతే ఓపెన్ అయిపోతున్నాను ఉంది దాని మీద కాబట్టి నేను ఇప్పుడు వెళ్లి ఫాస్ట్ గా సీక్రెట్ డోర్ అయితే ఓపెన్ చేసే పిల్లలు చలో 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 ఇక అయితే పెళ్లి ప్రదర్శించాను అండి హమ్మాయ నాయ ఇంటికైతే చాం హే హేయ్ మనమే తిండి దగ్గరకైతే చేశాం పిల్లలు ఇప్పుడైతే సీక్రెట్ డోర్ అయితే ఓపెన్ అయి ఉంటది మనం ఓపెన్ చేసి చూడాలి మావ జాగ్రత్తగా పోనివిని మాయ మామాయకి ఎంత కంగారు చెడిని ఆల్రెడీ పిల్లలు ఇప్పుడు మనం వచ్చేసాం ఆనందం వచ్చిన ఏడిపో అస్సలు ఆపలేమరా బాబు సరే రాంచాన్ రే షింఛాన్ డోర్ అయితే ఓపెన్ అయిపోయింది ఇక పద లోపలికైతే తీసుకొని వెళ్ళిపోదాం ఆల్రెడీ లోపలికైతే వచ్చేసాం అబ్బా ఊరి నాయన రే ఇది కిందకు ఉంది కదా అందుకే మనకి పైన సెకండ్ డోర్ మాత్రమే కనిపించింది ఏంట్రా ఇది మొత్తం బురద బురద లోపలికేంటి కరెంటు వైర్లు అసలు ఏంటి ఈ కింద ఇంత పెద్ద గృహం ఉంది రే ఇది ఏదో పెద్ద డెన్లా ఉందిరా మన ఇంటి కింద ఇంత పెద్ద గృహ వామ్మో రే సిజన్ అక్కడ ఎవరైతే ఉన్నారా రే అక్కడిని పుష్పలారి రే

తీసుకురండి మావయ్య వెళ్ళండి అలాగే అలాగే షించాన్ రే ఎవర్రా మీరు మా షించాన్ కార్స్ దొంగతనం చేస్తారా తీసుకోండి రా అసలు ఎలా వచ్చారురా మీరు ఆ పనస్టార్ మర్యాద ఎక్క నుంచి వెళ్ళిపో లేకపోతే నా చేతుల్లో అయిపోతారు నువ్వు ఏంట్రా నేను అయిపోయింది అయిపోయారా మీరు అయిపోయారు ఇవాల ఎంత మంది ఉన్నారు మీరు అసలు ఆ నా ఇంటి కింద ఉన్న సొమ్మునే కాజేయాలని చూస్తారా తీసుకో ఏది తీసుకో ఆల్ రైట్ షించాన్ అరే నీ పుష్ప ట్రక్ కూడా అరే అంటే వీళ్ళు నీ బుల్లెట్ ట్రైన్ ని ఓ నాకు ఇప్పుడు అర్థమవుతుంది క్షమించ ఎవర్రా మీరు క్షమించరో కన్నా తీసుకో ఇది తీసుకో పొద్దున నేను అనుమానించాను రక్షించాను క్షమించడం కన్నా అయ్యో పాపం నిజంగా వీడి హై స్కూల్ కోసమో ఆ బుల్లెట్ ట్రైన్ బుగాటి అమ్మేశాడు అనుకున్నా కానీ ఈ దొంగ వెదవలే వీడ కారుని కాజేయడానికి మా ఇంటి కింద ఉన్న సీక్రెట్ డోర్ని తవ్వుకొని మరి వచ్చి ఇక్కడ ఉంచి ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు పిల్లలు అమ్మయా మొత్తానికైతే వీళ్ళందరినైతే అంతమంది చేసాం రా రసించాను ఈ పుష్ప రొక్క కూడా మనం కాకుండా చేద్దారనుకున్నారు అలా జరగదు పిల్లలు ఈ పెన్న వరకు అసలు అలా జరగదు అరే చూడండి పిల్లలు ఎన్ని డైమండ్స్ ఎన్ని గోల్డ్ ఉండాలో మొత్తం అంతా తీసుకొని వెళ్ళిపోయినట్టున్నారు మనం ఇప్పుడైతే అరే వెనకాలైతే సౌండ్ వస్తుంది ఏంటది ఎంతమంది ఉన్నారు వీళ్ళు అసలు అబ్బా పిల్లలు ఇక్కడ చూడండి టైర్ మచ్చలు ఎలా పడుతున్నాయి ఏయ్ ఎవర్రా మీరంతా ఎక్కడి నుంచి చూస్తున్నారా వామో రేషించాను కాసేపు నువ్వు పక్కకుండు వీళ్ళ సంగతి నేను తెలుసా బెల్లరా గుండోడా ఏంట్రా ఏం చేస్తున్నావు ఏంట్రా మీ బాస్కి కాల్ చేస్తున్నావా ఎప్పటి చేరా కాలు ఏంట్రా నువ్వేంట్రా మీ బాస్ కాల్ చేసి చెప్తావా రమణ ఇక్కడికి ఈ పెన్నర్ స్టార్ ఉన్నాడు దమ్ముంటే పెనర్ ని బీట్ చేయమని చూద్దాం అద్దీ సచ్చరి నా కొడుకులు ఆ అద్దీ పిల్లలు పిల్లలు చూడండి మా మినీ కార్స్ అన్నిటి వీళ్ళు దొంగతనం చేసి ఎక్కడ తీసుకెళ్ళాలి మాకు అస్సలు అర్థం కావట్లేదు మీరందరూ పని చేయండి హ్యాష్టాగ్ ఆల్ మినీ కార్స్ కమ్బ్యాక్ అని కామెంట్ చేయండి అదేవిధంగా హ్యాష్టాగ్ పెన్నమా ట్యాగ్ చే కామెంట్ చేసి ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరూ షేర్ చేయండి అరే పైన అయితే నీళ్ళు వస్తున్నాయి అంటే ఖచ్చితంగా ఈ పైన ఎక్కడో సీక్రెట్ రుండే ఉంటుంది దీని నుంచి బయటపడే మార్గం ఇంకోటి ఉండే ఉంటుంది పిల్లలు హాబ్ షించాను నువ్వేం బాధపడకరా నీ నీ మినీ కార్స్ వచ్చేస్తాయి మన సబ్స్క్రైబర్స్ కామెంట్ చేసేస్తారు నా మినీ కార్ తిరిగి రావాలి